అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వీడియోలో అయితే ఒక కొత్త అసలు పూజా వస్తువుల ప్రపంచం అన్నమాట। నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్లో ఈ రోజు ఒక వీడియో షూట్ చేసుకొని వచ్చాను। అసలు ఈ వస్తువు ఆ వస్తువు లేదు అని చెప్పలేము, అంత బాగా అన్ని వస్తువులు ఒక్కటే చోట దొరికే షాప్ అన్నమాట। ఇది వచ్చేసి మణికంఠ పూజా స్టోర్స్ అండి, జీడిమెట్ల షాపూర్నగర్ మార్కెట్ ఏరియాలో ఉంది। షాపూర్నగర్ మార్కెట్ అంటే అసలు చాలా ఫేమస్ అన్నమాట, సెకండ్ కోటి అని కూడా పిలుస్తారు। షాపూర్నగర్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం జీడిమెట్ల ఏరియాలో అన్నమాట। అక్కడ ఈ మణికంఠ స్టోర్స్ అనేది ఉంది। నేను కూడా రీసెంట్గానే చూశానండి, షాప్ పెట్టేసి 2 years అయిపోయిందంట। నేను ఒక 5-6 months నుంచే చూశాను। అంటే నేను 7 శనివారాల వ్రతం కోసం పూజ సామాను తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను అన్నమాట। సో అప్పటి నుంచి ఇక ఈ షాప్కి తప్ప ఇక వేరే షాప్కి ఎక్కడికి వెళ్ళలేదు నేను। మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరుకుతాయి। సో ఈరోజు వెళ్ళినప్పుడు షూట్ చేశాను। మొన్న ఆల్రెడీ నేను చూశాను యూట్యూబ్లో, రెడ్ టీవీ పద్మిని గారు ఉంటారు కదా యాంకరు, సో ఆవిడ చేశారనమాట వారి ఛానల్లో, రెడ్ టీవీ ఛానల్లో। ఆల్రెడీ నేను అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడే వీడియో షూట్ చేసుకొని వద్దాం అనుకున్నాను, కానీ తొందరగా వచ్చేస్తూ కుదరలేదన్నమాట। సో ఈరోజు వెళ్ళినప్పుడు మొత్తం అంతా వీడియో షూట్ చేశాను। ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయండి ఇక్కడైతే। మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే చిన్న పూజల దగ్గర నుంచి పెద్ద పెద్ద పూజలు, గుడిలో చేసే పూజలు ఉంటాయి కదండి, సో అవి, హోమాలు, ఇలా ప్రతి ఒక్క పూజకి ఇక్కడ పూజ సామాన్ అనేది దొరుకుతుంది। ఇక్కడ నన్నార్ సర్బత్ ఉంది చూడండి, మిక్స్, మన ఫేవరెట్ కడప నన్నార్ సర్బత్ మిక్స్ అన్నమాట। ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతుంది ఇప్పుడు, కాకపోతే ఆ క్వాలిటీ అనేది ఉండదన్నమాట। ఇక్కడ వచ్చేసి పూజా విగ్రహాలు చిన్న చిన్నవి ఉన్నాయండి। ఇప్పుడు నా పూజా మందిరంలో ఉండే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, గణపతి కానీ, లక్ష్మీదేవి కానీ, వెంకటేశ్వర స్వామిది, సరస్వతి, అన్నీ ఇక్కడే తీసుకున్నాను। ఇవి వచ్చేసి 200 లోపే ఉంటాయండి చిన్న చిన్న విగ్రహాలు, ఇత్తడివి। ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఫుల్ కొత్త స్టాక్ వచ్చేసింది, చాలా బాగున్నాయండి। అసలు ఈ అగరబత్తీలు అయితే మినిమం 100-200 టైప్స్ ఉంటాయి। ఇంత మంచి మంచి సువాసన వచ్చే అగరబత్తీలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ। గోమతి చక్రాలు, జవ్వాదు, లక్ష్మీ గవ్వలు కూడా 2 types ఉన్నాయి। ఇవన్నీ అగరబత్తీలు అండి। అగరబత్తీల్లో చాలా రకాలు, అసలు మంచి సువాసన అన్నమాట। ఎంత బాగా లోపలికి వెళ్తే అదొక వేరొక ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది। బయటకి రాలేము మేమైతే, వెళ్తే ఒక 1/2 hour అయినా లోపల అన్నీ చూస్తూ ఉండిపోతాము। ఇంకా ఇవేమో ఆయుర్వేదంలో ఉపయోగించి ఉంటాయి కదా, కరక్కాయ, తిప్పతీగ, వట్టివేళ్ళు, ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయి। సో ఇది వచ్చేసి షాపు అడ్రస్ అండి, షాప్ అడ్రస్, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్స్ ఉన్నాయి చూడండి। మీకు ఇందులో ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళకి ఈ నంబర్లకి వాట్సాప్ చేస్తే ఇస్తామని చెప్పారు మరి। ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి అయితే ఏవో ఒకటి తీసుకొస్తూనే ఉంటానన్నమాట నేనైతే। ఇంతకుముందు వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా, వారాహి నవరాత్రులప్పుడు కొన్ని తెచ్చుకున్నాను పూజా సామాగ్రి, మళ్ళీ ఈరోజు వెళ్ళినప్పుడు కూడా కొన్ని తీసుకొచ్చాను। వెళ్ళినప్పుడంతా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాను, ఒకేసారి అన్నీ కొనలేము కాబట్టి అప్పుడొకటి అలా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట। ఇవి వచ్చేసి టెట్రాప్యాక్ పాలు ఉన్నాయి, బెల్లము, కింద ఉన్నది వచ్చేసి ఆవు నెయ్యి అండి। వీళ్ళకి గోశాల ఉందంట, స్వయంగా వీళ్ళే తయారు చేసిన ఆవు నెయ్యి కూడా ఇక్కడ దొరుకుతుంది। ఇంకా పసుపు, కుంకుమ ప్యాకెట్లు, పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి, చాలా మంచి సువాసన వస్తాయి। ఇంకా ఇవి వచ్చేసి చిట్టి గాజులు అనమాట, చిట్టి గాజులు ఎన్ని రకాలు ఉన్నాయో 2 బుట్టలకైతే పెద్ద పెద్ద బుట్టలకి వేసేసారు। ఏ కలర్ కావాల్సింటే ఆ కలర్ తీసుకోవచ్చు అనమాట। మొత్తం అంతా ఒక సూపర్ మార్కెట్ లాగా అనమాట, మనకి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు। ఇంకా ఇక్కడ లోటస్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి, అవి లోటస్ పెద్ద సైజు, చిన్న సైజెస్ ఉన్నాయి, విభూది పళ్ళలో కూడా సైజెస్ ఉన్నాయి। ఇంకా ఒత్తులు ఉండి, ఒత్తులు కూడా చాలా రకాలు ఉన్నాయి। అది వచ్చేసి సూర్యుడిది చక్రం ఉంటుంది కదా అది, ఇంకా అమ్మవారికి డెకరేషన్ కోసం యూజ్ చేసేవన్నీ కూడా, అమ్మవారి పాదాలు కానీ, హస్తాలు ఇలాంటివి, ఇంకా తామర పువ్వులు కానీ ఇలాంటివి అన్నీ చాలా ఉన్నాయి। ఈ ఏరియా సైడ్ వాళ్ళైతే ఒకసారి తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, మీకు నచ్చినవన్నీ దొరుకుతాయి ఇక్కడ। వచ్చేసి అమ్మవారి ముఖాలు అన్నమాట, అమ్మవారి ఫేసెస్ ఐడల్స్. ఇవి డోర్కి పెట్టుకునే ఉంటాయి కదండి తోరణాలు, అవి ఇంకా ముగ్గు వేసుకునేవి. కానీ ఇంకా ఇటుపక్క అమ్మవారికి కట్టే చీరలు ఉంటాయి కదా వస్త్రాలు, అవి చిన్న చిన్న కుట్టి ఉంటారు కదా అవి. ఇంకా అమ్మవారికి పీఠం కింద పెట్టే ఆసనాలు ఉంటాయి కదా, సో ఆ ఆసనం వేసే వస్త్రము, ఇంకా తలపైన పెట్టే వస్త్రము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్తో చేసిన గోమాత విగ్రహాలు. మరి కాస్ట్ ఎంత ఉంటాయో నేనైతే అడగలేదండి. అమ్మవారికి వేసేవి ఆభరణాలు కానీ చాలా బాగున్నాయి. చూడండి ఇవన్నీ రెడీమేడ్వి. అమ్మవారి ఐడల్స్ ఉంటాయి కదా మనం పెట్టుకుంటాము అమ్మవారి విగ్రహాలు మొత్తం, సో అలాంటివన్నీ మనకి ఏ కలర్ శారీ కావాలంటే ఆ కలర్ శారీలో మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. రెడీమేడ్గా తీసేసుకోవచ్చు మనం, ఏం కావాల్సింటే అది తీసుకుని. ఒకటి అమ్మవారి ముఖం కూడా తీసుకుంటే ఇలాంటివి ఐడల్ ఒకటి తీసి పెట్టుకున్నామంటే ఇక అవే ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా చేసుకునేటప్పుడు. ఈ ఐడల్స్ కూడా బాగా రెడీ చేసి కుందన్స్ ఇవన్నీ పెట్టినవి కూడా ఉన్నాయి, ఇంకా ప్లెయిన్వి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి కిరీటం వెనక పెడతారు కదా అమ్మవారి వెనక కిరీటం లాగా అవన్నమాట. ఇవి జడలు, ఇవన్నీ వస్త్రాలు. ఇక అసలు దేవుడి ఫొటోస్ అండి, ఫొటోస్ ఈ ఫోటో దొరకదు ఇక్కడ అసలు అని చెప్పలేమన్నమాట, అంత బాగున్నాయి. నేను వారాహి నవరాత్రులప్పుడు ఇంకా లక్ష్మీ కుబేర వ్రతం అప్పుడు కావాల్సిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడే తెచ్చుకుంటాను. ప్రతి ఒక్క ఫోటో దొరుకుతుంది ఇక్కడైతే, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఇంకా అమ్మవారికి మనము పీఠం ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. పీఠము, రకరకాల పీఠలు ఉన్నాయి. అమ్మవారి ఫేస్ ఐడల్స్ ఇవన్నీ చూడండి, ఇవి ఉన్నాయి. ఇంకా జర్మన్ సిల్వర్వి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న ఏనుగులు అన్నమాట. ఇవన్నీ అమ్మవారి ఐడల్సే ఉన్నాయి. ఇటుపక్క స్టాండ్స్ ఉన్నాయండి, స్టాండ్స్ అటువైపు కూడా 5 ఉంటాయన్నమాట. అక్కడ దీపాలు పెట్టుకోవడానికి 5 దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా పెద్ద ఏనుగులు, పైన అమ్మవారిని చూడండి ఎంత చక్కగా రెడీ అయి ఉందో అమ్మవారు అయితే. సో చూస్తూ ఉంటేనే అదొక వేరొక లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అండి మాకైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ షాప్లోకి. ఇంకా ఇత్తడివి ఇవి వచ్చేసి చాలా కాస్ట్ ఉంటాయండి, 2500 అలా ఉంటాయి. అవి ప్యూర్ బ్రాస్ అన్నమాట. ఇంక ఇవి పంచెలు, అమ్మవారి చీరలు కానీ పంచెలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకు. ఇంకా గోపంచకము, గంధము, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఇంకా పూజకి ఏదైతే మనము ఉపయోగిస్తామో అన్నీ దొరుకుతాయి ఇక్కడ. తామర గింజలు కానీ ఇలాంటివన్నీ మనం యూట్యూబ్లో ఇప్పుడు బాగా అవి వాడాలి ఇవి వాడాలి అని చెప్తుంటారు కదా. తామర గింజలు, శ్రీఫలం అని, గురువింద గింజలు అని, ఇంకా చిట్టి గాజులని ఇలాంటివన్నీ మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి అదొక పెద్ద ఇత్తడి ప్రపంచం అనమాట. ఇది లోపలికి వస్తే ఈ ఇతడి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. చిన్న చిన్న కుంకుమరిన దగ్గర నుంచి ఈ ఏకహారతి కానీ పంచహారతి, దీపారాధనలు అయితే అసలు ఎన్ని టైప్స్ ఉంటాయో దీపారాధనలు, కుందులు చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ అన్నమాట. ఇవి వచ్చేసి కుంకుమరిణలు, అగరబత్తీలు పెట్టుకునే స్టాండ్స్ కానీ, ఇంకా ఇవి వచ్చేసి పంచపాత్రలు, రాగివి, ఇత్తడివి. ఇవి కుంకుమరిణే, పసుపు కుంకుమ రెండు పెట్టుకునేవి. ఇవి వచ్చేసి బత్తీల స్టాండ్. ఇవి చిన్న చిన్న బాక్సెస్, అవి కూడా కుంకుమరిణే అనుకుంటాను. చూడండి ఇవన్నీ ఏకవత్తి, ఇంకా పంచహారతి, ఏకహారతి ఇచ్చేటివి. ఇవి వచ్చేసి ఇత్తడివి, ప్యూర్ బ్రాసు సింహాసనాలు అన్నమాట. ఇంకా రాగి చెంబులు కానీ, రాగి అష్టలక్ష్మి చెంబులు ఉన్నాయి. ఇంకా ఇత్తడి అష్టలక్ష్మి చెంబులు ఉన్నాయి. జర్మన్ సిల్వర్తో చేసినవి కూడా ఉన్నాయి. మనకు ఏ సైజెస్ కావాల్సింటే ఆ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి అన్ని పంచెలు కానీ, ఇవి వచ్చి పీటలు, రకరకాల పీటలు. ఈ పీట కూడా ఎంతో చెప్పారండి, 650 ఏమో చెప్పారనుకుంటా. తర్వాత ఇవి డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట, పూలమాలలు, తోరణాలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ పూసలు. ఈ పూసలు మరి ఎందుకు యూజ్ చేస్తారో నేనైతే అడగలేదండి. ఈ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఇవి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కర్టన్స్ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి వ్రతం చేసుకునే పీఠం అన్నమాట. సత్యనారాయణ వ్రతం కానీ అలా చేసుకునేటప్పుడు అవి రెంట్కి ఇస్తారు అనుకుంటాను. మిగతావి ఇవన్నీ పూలదండలు ఉన్నాయి. ఇవి వచ్చేసి అమ్మవారికి చిన్న చిన్న వస్త్రాలు కడతాం కదా స్వామివారికి అమ్మవారికి, సో అవైతే మొత్తం చాలా ఉన్నాయండి. ఇక్కడ ఏ కలర్ కావాల్సిన ఉన్నాయి. మనము ఇంట్లో చిన్న వెండి విగ్రహాలు కానీ ఇత్తడివి కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో వాటికి కట్టుకునేవి. ఇంక ఇక్కడ వచ్చేసి బుట్టలు, పూల సజ్జలు అండి. ఈ కుండలు కూడా ఉన్నాయి. కుండలకి బాగా డెకరేషన్ చేసి ఉన్నాయి కుండలు. ఇంకా ఇవి వచ్చేసి పెళ్లి కూతుళ్ళ బుట్టలు ఏమో అనుకుంటానండి, నాకు తెలిసి అవే అనుకుంటున్నాను. ఇవన్నీ ఈ బుట్టలలో కూడా సైజెస్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ బత్తీలు అండి, అగరబత్తీలు, మంచి సువాసన వచ్చే అగరబత్తీలు. అన్ని రోకళ్ళు కానీ పసుపు, మనము పెళ్ళిళ్ళప్పుడు పసుపు ప్రోగ్రాము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, సో పసుపు దంచడం అలాంటప్పుడు రోకళ్ళు ఇవన్నీ రెంట్కి ఇస్తారనమాట. ఇవి వచ్చేసి అన్ని పీటలు, రకరకాల పీటలు ఉన్నాయండి. ఏ సైజు కావాల్సిన ఉన్నాయి, ఏ కాస్ట్లో కావాల్సిన కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి సింహాసనాలు, పీటలు. ఇవి పెద్ద పెద్ద ఏనుగులండి. ఇవి కూడా పీటలే, ఏనుగుల్లాగా ఉన్నాయి. పైన మాత్రం ఫ్లాట్గా ఉంటుంది. సో అన్నీ ఇలా చూస్తూ ఉండండి. ఒక్కసారి అయితే వీలైతే తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటము రీజనబుల్ కాస్ట్కే ఇక్కడ దొరుకుతాయండి. ఇవి వచ్చేసి బ్రాసు సింహాసనాలు ఉంటాయి కదా, అవి జర్మన్ సిల్వర్, ఇత్తడి, మనకి రకరకాల పాత్రలు కూడా ఉన్నాయండి. ఇక్కడ అగరబత్తీలు పెట్టుకుంటారు కదా, ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు, హోల్స్ వచ్చేసి మొత్తం గొట్టంలాగా ఉంటుంది, సో అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఈ గ్లాసెస్, రాగి గ్లాసెస్, ఇత్తడి గ్లాసెస్, ఇంకా కలసం చెంబులు, బుక్స్ అయితే అన్ని బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఇక్కడైతే మనకు కావాల్సిన వ్రతాలు, ఏ వ్రతం చేసుకున్నా నేనైతే ఇక్కడ రామకోటి బుక్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నాము అనేసి షేర్ చేస్తానండి. చూడండి వీడియో తప్పకుండా. ఇవన్నీ బుక్స్, మనకి ఏ బుక్స్ కావాల్సినా కూడా ఆ బుక్స్ ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇందులో నేను వాట్సాప్ నెంబరు ప్రొవైడ్ చేశాను కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక ఇక్కడ మట్టివి కూడా ఉన్నాయి, మట్టి పాత్రలు. ఇక్కడ మనకి ఆసనం వేసుకోవడానికి కింద చాప ఉంటాయి కదండి, ఆ చాపలు కూడా ఉన్నాయి. నువ్వులు అన్నీ ఉన్నాయండి. వచ్చే నాగుల చెవితి వస్తుంది కదా, సో నల్ల నువ్వులు తీసుకున్నాను నేను. బిందెలు చూడండి ఎన్ని రకాలు, ఎన్ని సైజెస్ బిందెలు ఉన్నాయో. ఇత్తడి, స్టీల్, రాగి, ఇవన్నీ కూడా కుందులు, దీపారాధన కుందులు, గంట, ఇంకా కామాక్షమ్మ దీపాలు, కుబేర దీపాలు ఉన్నాయండి, శంకుచక్ర దీపాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను తీసుకున్న కామాక్షి దీపం ఇక్కడే తీసుకున్నాను. ఇంకా కమల దీపాలు ఉంటాయి కదా, లోటస్ దీపాలు, అవి కూడా ఇక్కడే తీసుకున్నాను. ఈ కామాక్షి దీపానికి కింద స్టాండ్ ఉంది చూడండి. చాలామంది నన్ను అడిగారు స్టాండ్ ఎక్కడ తీసుకున్నారని. స్టాండ్ కూడా ఇక్కడే ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి లోటస్ దీపాలు ఎంత బాగున్నాయి చూడండి, పింక్ కలర్ ఇంకా బ్లూ కలర్ ఉన్నాయి. ఇవి ఇత్తడి బిందెలు. ఇంకా హోమం చేసేటప్పుడు హోమంలో వేసే హోమ ద్రవ్యాలు ఉంటాయి కదండి, అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి అయ్యప్ప స్వామి కాంస్య విగ్రహాలు అన్నమాట. ఒక 7-8 ఇంచెస్ అలా ఉండొచ్చు, అంతవరకు ఉన్నాయి. ఇవి వచ్చేసి తామర గింజలు, గోమతి చక్రాలు ఉన్నాయి. వెనక ఉన్నవి గోమతి చక్రాలు, ఇవి తామర గింజలు. 108 ఉంటాయంట. 108 వచ్చేసి 110 రూపీస్ అని చెప్పారు. సో ఇదండి వీడియో. అయితే మీకు కనుక నచ్చినట్టయితే బిగ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.